గత కొద్ది రోజులుగా అక్రమ కట్టడాల పేరుతో నూతన గృహ సముదాయాలను తొలగించడం జరుగుతుంది. ఇట్టి నూతన గృహ సముదాయాలను తొలగించడము చాలా బాధాకరము. ఎందుకంటే ఈ రోజు టిఎస్బి పాస్ అనే నూతన చట్టం వచ్చింది. ఈ చట్టంలో ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఉంటే తొలగిస్తాం అని చెప్పేసి అధికారులు అంటే దీంతో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లస్ పోలీస్ శాఖ ఆర్డిఓ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కొని తొలగించడం జరుగుతుంది. దయచేసి ఒక సాధారణ పక్షాన ఆలోచించి ఈ నూతన గృహ సముదాయాలను తొలగించే ముందు ఒకసారి మానవత్వంతో ఆలోచించి కొంతైనా వాళ్ళకు సమయం ఇచ్చి వాళ్ళకు చెప్పండి ఏంటి ఒకవేళ మీరు ఏదైతే అనుమతి తీసుకున్నారో అనుమతి ప్రకారం కాకుండా ఎక్కువ కట్టకుంటారని చెప్పేసి లేదంటే ఏదైతే ఆ గృహ నిర్మాణం జరుగుతుందో మొదలు పెడతారో మొదలు పెట్టే టైంలో ఆపేయండి. కానీ మొదలై నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని తొలగించడం అంటే చాలా బాధాకరము. ఇది సామాన్యుడు ఒక సొంత ఇంటి సొంత ఇల్లు అనేది ఒక కళ. అటువంటి కళ కలగానే మిగిలిపోతే చావాలను బతకాలను తెలియని పరిస్థితులు ఉంటాడు. కాబట్టి దయచేసి ఇది అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆపేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.